శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద, జరుగుతున్న దశలు ఆధారంగా, అలాగే గోచార రీత్యా కూడా, అలాగే నవాంశంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి. అలాగే మేము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సింహరాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వలన చాలా చక్కటి ప్రణాళిక, ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రతి పని సక్సెస్ చేసే విధంగా ఉంటారు. చాలా ఉత్సాహంగా ఈ నెల మొత్తం మీరు ఉంటారు. ఎందుకంటే గురుదృష్టి మీ రాశికి ఉండడమే. అలాగే ద్వితీయ స్థానం కూడా చాలా బాగుంది. ద్వితీయాధిపతి ఉచ్చస్థితిలో శుక్రుడితో కలిసి ఉండడం వలన, రవి బుధ శుక్రులు కలిసి ఉండడం వలన, ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉండడం వలన మీకు ధన వృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, బంధువులతో కలిసిమెలిసి ఉంటారు. అలాగే సంగీత సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సింగర్స్కి మెయిన్ చాలా బాగుంటుంది. అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. పైగా మీకు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది, తృప్తిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మీ తృతీయ స్థానాన్ని, మూడో స్థానాన్ని గురుదృష్టి, శనిదృష్టి కూడా ఉండడం వలన మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ తోటి వారిని కలుస్తారు, మీ సోదరులను కలుస్తారు. వాళ్ళ వల్ల మీకు జయం కలుగుతుంది, వాళ్ళ వల్ల మీకు ధనాదాయం కలుగుతుంది, వాళ్ళ వల్ల మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి, శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా ప్రతి పని సక్సెస్ చేస్తారు, వీరత్వం కలుగుతుంది. మీ తృతీయ స్థానాన్ని శని చూడడం వలన, గురుడు చూడడం వలన అద్భుతమైన యోగవంతమైన కాలం. పైగా మీరు మీ ఆలోచన ధోరణి, మీ జీవన విధానం మార్చేసి కరెక్ట్గా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు, ఎక్కువ ప్రణాళికలు సృష్టించుకుంటారు. ఫోర్త్ భావంలో కేతు ఉండడం, ఫోర్త్ భావాన్ని కూడా కుజుడు చూడడం వల్ల తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, విద్య వస్తుంది, భూములు కొనుగోలు చేస్తారు, వ్యవసాయ రంగం బాగుంటుంది, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, నూతన గృహ సౌఖ్యం లభిస్తుంది, బంగారం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేతు వలన ఫోర్త్ భావం చాలా బాగుంది. ఎక్కువగా భూమి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు పెంచుకుంటారు. స్థిర చరాస్తులను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మీ కంఠధ్వని కూడా చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో కూడా మీకు ఉన్నతంగా రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో విద్యార్థులకి కష్టపడి చదివితే ఖచ్చితంగా విద్య రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా పంచమ స్థానాన్ని కుజుడు చూడడం 15వ తారీఖు తర్వాత నుంచి అద్భుతమైన రాణింపు యోగం ఉంది. పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వలన పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే పుత్రికా సంతానం కూడా కలగడానికి గురుడు ఇస్తాడు అవకాశం ఉంది. మీ సంతాన విషయంలో కూడా మంచి రాణింపు ఉంటుంది. మీరు వాళ్ళ గురించి పట్టించుకోకర్లా, అద్భుతంగా రాణిస్తారు, మంత్రి పదవులు సాధిస్తారు, మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానం చాలా బాగుంది. సంగీత సాహిత్య నృత్య కళాకారులకి మంచి అవకాశాలు రావడం అవకాశం ఉంది. మంచి అవకాశాలు వస్తాయి. అలాగే సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అదృష్టం తోడవుతుంది. మీ గురుభక్తి ఎక్కువగా ఉంటుంది, గురుసేవ చేసుకుంటారు. అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమైన వ్యక్తులు కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ పంచమభావం బాగుండడం వలన మంత్రి పదవి కూడా రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరో ఇంటి వాడు ఉండడం వలన శని మీకు ఆరో ఇంటి వాడు అవుతాడు. ఆరో ఇంట్లో శని ఉండడం వలన హర్షయోగం ఉంటుంది. ఈ హర్షయోగం వలన శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు, రోగ బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, ప్రతి పని యందు సక్సెస్గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ కొట్టి తీరతారు. కానీ కష్టపడి చదివితే తప్ప మీరు సక్సెస్ కాలేరు. మీకు అంత యోగం ఉంది కానీ కష్టపడవలసి వస్తుంది. పైగా స్టాంపింగ్ కానీ వాళ్ళకి స్టాంపింగ్ అవ్వడం, పాస్పోర్ట్ రావడం ఇవి కూడా శని ఇచ్చి తీరతాడు. కానీ శని కష్టపడితే కానీ ఇవ్వడు కాబట్టి ప్రతి పని ఎందుకు కష్టపడి చేస్తాడు శని. అప్పుడు మాత్రమే రిజల్ట్స్ ఇచ్చి తీరతాడు. సో ఖచ్చితంగా మీరు ప్రతి విషయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు శని ఇచ్చి తీరతాడు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. సప్తమ భావంలో గురుడు ఉండడం మీ రాశిని చూడడం వల్ల విశేషమైన యోగం.
అంటే భార్యాభర్తల మధ్య విషయంలో అద్భుతంగా రాణిస్తారు. చక్కటి మనస్పర్ధ లేకుండా ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళ వలన ఒకళ్ళకి అదృష్టం తోడవుతుంది, సుఖ సంతోషాలతో ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. చాలా చాలా అదృష్టం కలిసి వస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా వాళ్ళ అవగాహన చేసుకుంటూ ఉండాలి. అంటే ఖచ్చితంగా మంచి స్ట్రాటజీగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు అనుకూలించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనస్పర్ధలు రావడానికి ఏమాత్రం అవకాశమే లేదు. నూతన వ్యాపారాలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు చేస్తే వాళ్ళకి లాభాలు గడించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో రవి బుధ శుక్రులు ఉండడం వలన, అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వలన యోగం కలగబోతోంది. అంటే మీకు పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే మీరు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి, అద్భుతంగా రాణిస్తారు. మీకు సంపదలు కలగబోతున్నాయి, ఊహించని విధంగా మీకు సంపదలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు తలంపుగా ఉండి వచ్చే ఆ సంపద మీ ఇంటికి రాబోతోంది. కాబట్టి మీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. సింహరాశి వాళ్ళకి రవి బుధ శుక్రులు దశమ స్థానంలో 9th హౌస్లో ఉండడం వలన 15 తారీఖు నుంచి మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. రవి బుధ శుక్రులు భాగ్యస్థానంలో ఉండడం వలన మినిస్టర్స్కి చాలా మంచి కాలం, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రాజకీయ రంగంలో ఎదుగుదల బాగుంటుంది. మీ వాక్కు వినాలని చక్కగా ఆ జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. మీ ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మీ కంఠధ్వని అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా సంఘంలో మీరు రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th భావంలో రవి బుధ శుక్రులు ఉండడం వల్లనే రవి అద్భుతమైన యోగకారకుడు కావడం వలన మీకు రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓ ఈ ఫీల్డ్లో అంటే రాజకీయ రంగంలో ఎదుగుదల ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే రవి తండ్రి కారకుడు కాబట్టి తండ్రి ఆస్తిపాస్తులను అద్భుతంగా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది, దీర్ఘాయుషవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. తండ్రి యొక్క ప్రభావం ఎక్కువగా మీ మీద ఉండడానికి అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, బంగారం కొనుగోలు చేస్తారు, అలాగే మిత్రులని కలుస్తారు, సుఖ సంపదలు కలుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ మైన్స్లో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగంలో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల ఖచ్చితంగా రావడానికి, బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా యోగం బాగా ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రాసే ఉండడం వాళ్ళకి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి, అంటే గ్రూప్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇండస్ట్రీస్ రాసేవాళ్ళకి, అనేక రంగాల్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి యోగం కలగబోతుంది. మీరు కష్టించి పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారు. ఇంకొకటి ఏంటంటే మీ లగ్న బలము, మీకు జరుగుతున్న దశలు, మీ అంతర్దశలు అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఇవి మీరు ఆపాదించుకోవాలి, అంటే మీరు చూసుకోవాల్సి వస్తుంది. రవి బుధులు శుక్రులు ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతారు, తీర్థయాత్రలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మీకు వివాహాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. పుణ్యక్షేత్రాల దర్శన, ధర్మకార్యాలు చేయడం, అనేక విధంగా సంపదలు రావడం, మనశ్శాంతిగా ఉండడం మీకు ఎక్కువగా ఈ నెలలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా దశమస్థానంలో కుజరాహులు ఉండడం విశేషమైన యోగం, అద్భుతమైన యోగం. కుజుడు 15 తారీఖు వరకు ఉంటాడు. కుజరాహువులు ఉండడం మీ రాశికి అద్భుతమైన యోగవంతుడు కాబట్టి మీరు పోలీస్ వాళ్ళకి కానీ, ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉన్నతంగా పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారు. మీ లగ్న బలం కూడా చూసుకోవాలి, రాశ్యాధిపతి ఎక్కడున్నాడో చూసుకోవాలి. అలా చూసుకొని మీరు ఈ చూసుకోవాల్సి వస్తుంది. సో కుజరాహువులు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో కుజరాహువులు ఉన్నతమైన పదవులని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీ రాజకీయ రంగంలో ఎదుగుదల బాగుంటుంది. కుజరాహువులు, కుజుడు ఇచ్చి తీరతాడు, రాహువు కూడా దీని కారకుడే. ఉచ్చస్థితిలో ఉన్న రాహువు కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. ఇంకొకటి ఏంటంటే మీరు ఉన్నతంగా పదవులు సంపాదించడమే కాకుండా భోగభాగ్యాలు అనుభవించడానికి మీ రాజస్థానం బాగుంది, విష్ణు స్థానం అని కూడా అంటాం. సో సింహరాశి వాళ్ళకి అద్భుతంగా దశమస్థానం బాగుంది. ఇంకోటి ఏంటంటే రాహువు కూడా దశమస్థానంలో, రాహు దశమస్థానంలో ఉండడం వలన కాశీక్షేత్ర దర్శనం ఖచ్చితంగా అవకాశం ఉంది. అంటే మీ లగ్న బలం కూడా బాగుండాలి, మీ రాశ్యాధిపతి బాగుండాలి, జరుగుతున్న దశలు కూడా బాగుంటే ఖచ్చితంగా కాశీ వెళ్ళే సందర్శించే యోగం మీకు ఖచ్చితంగా కలుగుతుంది.
పూర్వజన్మలో మనకు పుణ్యం చేసుకుంటే తప్ప కాశీక్షేత్ర దర్శనం మనకు కలగదు. శివుని శివదర్శనం చేసుకుంటాం, అలాగే గంగాదేవి యొక్క దర్శనం చేసుకుంటాం, గంగా స్నానం చేసుకుంటాం, కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటాం, అలాగే అనేక రకమైనటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాశీక్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు, శివుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని విధాలుగా మీ రాజ్యస్థానం చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో కూడా కుజుడు వస్తున్నాడు 15వ తరగతి తర్వాత. అంటే మీకు యోగకారకుడు కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా సంపదలు పుట్టి తీరుతారు. అంటే మీరు ప్రొఫెషనల్గా కానీ వ్యాపార రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుంది, అద్భుతంగా రాణిస్తారు. మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళకు కూడా వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మహదైశ్వర్యం పొంది తీరడానికి అవకాశం ఎక్కువ ఉంది కుజుడు వల్ల. కానీ మీ రాశి కూడా చూసుకోవాలి, అద్భుతంగా ఉంటుంది. మీ రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే మీ కుజుడు కూడా చూసుకుంటే యోగవంతంగా ఉంటుంది, ఖచ్చితంగా రాణిస్తారు. వ్యయస్థానాన్ని శని చూడడం వల్ల ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటి మీద ప్రమాదాలు సూచిస్తున్నాయి, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి. అలాగే వాహనం వలన మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది, వాహనాల వల్ల కొంత ఇబ్బందులు ప్రమాదాలు చిన్నపాటి ప్రమాదాలు కూడా తగులుతాయి. సో మీ ఆరోగ్యం పట్ల ప్రయాణాల పట్ల మీరు చేసేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమాలన్నీ మీకు కలిసి వస్తాయి, ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అంటే మీరు ప్రయాణంలో చేసేటప్పుడు శని ప్రభావం కూడా ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. అలాగే ముఖ్యంగా మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు కుజుడు. ఎవరైతే సూర్యభగవాన్ని పూజిస్తారో, కుజుడిని పూజిస్తారో, అమ్మవారిని పూజిస్తారో, గాయత్రి అమ్మవారిని పూజిస్తారో, హోమం చేసుకుంటారో, గాయత్రి జపం చేసుకుంటారో, వాళ్ళకి శని వలన ఇబ్బందులు కలగడం పటాపంచలు అయిపోతుంది. పైగా యోగం కలిగి రాజకీయంగా ఎదుగుదల జరిగి వ్యాపార రంగంలో అభివృద్ధి కలిగి అనేకమైన లాభాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విధంగా మీరు ఈ నెలలో అద్భుతమైన యోగాలు సృష్టించబోతున్నారు.